6 months తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వీళ్ళ హౌస్ వచ్చేసి మా ఇంటికి 10 కిలోమీటర్స్ లో ఉంటుంది. ఇక్కడ మా పేరెంట్స్ కూడా ఉంటారు. భువన్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నా మ్యారేజ్ అయ్యి 11 ఇయర్స్ అయింది. ఎప్పుడైనా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే 1 or 2 డేస్ ఉంటాను, అంతకంటే ఎక్కువ ఉండేది ఎప్పుడు లేదు. బట్ ఇది ఫస్ట్ టైం 10 డేస్ ఉన్నాను. భువన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు వాళ్ళ కజిన్స్ తో. మీకు తెలుసు కదా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ మా కమ్యూనిటీలో తీసుకున్నానని మా హస్బెండ్ కాల్ చేశారు. సెకండ్ డోస్ రేపు ఉందంట. సో ఈరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నాము. సో ఇలా రెయిన్కి ఇలాంటి మనకి హాట్ మిర్చీ కానీ పకోడీ కానీ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది కదా. మేము ఇంట్లోకి వెళ్ళేసరికి బయట నుంచి మా మదర్ ప్రిపేర్ చేశారు. అన్నీ తీసుకొని మేము బాల్కనీలోకి వెళ్ళి ఎంజాయ్ చేశాము. ఇక్కడ చూసారు కదా, ఇది పకోడీ, కట్ మిర్చి, ఇది పొటాటో బజ్జీ. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా స్నాక్స్ ఈవినింగ్ చేశారనుకోండి, మేము టెర్రస్ పైన కానీ బాల్కనీలో ఫస్ట్ ఫ్లోర్ లో కానీ తినడానికి ఇష్టపడతాము. సో బాల్కనీలోకి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేస్తాము. ఏం చేస్తున్నారా? చూసారు కదా ఎలా ఫీల్ అవుతున్నారో మేము వచ్చేస్తుంటే. సో 10 డేస్ అక్కడ ఉన్నారు కదా, బాగా అలవాటు పడ్డారు భువన్తో. ఇది ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే వ్యాక్సిన్ ఉందని చెప్పేసి వచ్చామని చెప్పాను కదా, మా కమ్యూనిటీలోనే ఫస్ట్ డోస్ కూడా మా కమ్యూనిటీలోనే తీసుకున్నాను. వ్యాక్సిన్ తీసుకొని వచ్చాక నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. 1 అవర్ తర్వాత తింటే బెటర్ కదా వ్యాక్సిన్ తీసుకున్నాక అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇది ప్రిపేర్ చేసేసరికి 1 అవర్ అవుతుంది. రాగి సంగటి గోంగూర పప్పు చేస్తున్నాను, చాలా బాగుంటుంది సంగట్లోకి. ఏదైనా పాలకూర పప్పు కానీ గోంగూర పప్పు సంగటి అన్నది మీకు రెసిపీ కావాలంటే నేను ఇంతకుముందు పెట్టాను ఓల్డ్ వీడియోస్, అది డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, చూడండి. సంగట్లోకి కొబ్బరికారం కూడా చాలా బాగుంటుంది, అప్పటికప్పుడు ఫ్రెష్ గా తీసుకుంటే ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సంగటి రెడీ అయిపోయింది, నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సంగటిని ఇలా రౌండ్ గా చేసుకుని మధ్యలో స్పూన్ తో ఇలా గుంతలా చేసి ఇలా కొబ్బరికారం వేసి దాంట్లో నెయ్యి వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ వచ్చేసి అమర్లింగ్ లీవ్స్ అనమాట, సమ్మర్ లో వస్తాయి ఫ్లవర్స్, మనం డెకరేషన్ కి వాటి యూజ్ చేస్తాం కదా, అవి చాలా బాగుంటాయి. నేను మా సిస్టర్ దగ్గర తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ప్లాంటింగ్ చేస్తున్నా. చూసారా ఆనియన్ లా ఉంటుంది, పైన అయితే ఆల్రెడీ లీవ్స్ వచ్చాయి. లాస్ట్ వీడియో గివే విన్నర్ వచ్చేసి అభి రెడ్డి గారు అండి, కంగ్రాట్స్ అండి. మీ అడ్రస్ నాకు జీమెయిల్ కానీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, అందరితో పాటు మీకు కూడా పంపిస్తాను. ఈ వీడియో మీకు పార్టిసిపేట్ చేయాలి టైటిల్ వైన్ కోసం అంటే మీరు లైక్ చేసి ఉండాలి, కమెంట్ చేసి ఉండాలి అండ్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి. నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. నేను అమర్ లిల్లీస్ది కంప్లీట్ వీడియో మీకు ఫ్యూచర్లో ఫ్లవర్స్ వచ్చాక చేస్తాను. వ్యాక్సిన్ తీసుకున్నాక సెకండ్ డోస్, నేను ఈవినింగ్ పెట్టుకున్న ఈ పండ్లు. నేను ఈసారి కూడా హ్యాండ్ పెయిన్ వస్తుంది అనుకున్నా, ఈసారి అయితే హ్యాండ్ పెయిన్ కూడా లేదు. నాకు కానీ మా హస్బెండ్ కానీ అసలు ఫీవర్ కానీ హ్యాండ్ పెయిన్ కానీ రాలేదన్న. ఈ ప్లాంట్స్ ని గుర్తుపెట్టారా, అమర్ లిల్లీస్. మా మదర్ వచ్చినప్పుడు బల్బ్స్ తెచ్చారు కదా, అవి చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో. ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా అమర్ లిల్లీ ఫ్లవర్స్, ఇవి డెకరేషన్ కి యూజ్ చేస్తారు. ఫ్లవర్స్ వచ్చాక మీకు కంప్లీట్ వీడియో హౌ టు గ్రో అమర్ లిల్లీస్ అని వీడియో చేస్తాను.